హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాసవి శ్రీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమిటంటే, మనకి ఎంతో టేస్టీగా ఉండే శనగ చెక్క ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది శనగ చెక్క చాలా హెల్దీ అండి. మనకి వేరుశనగ గుళ్ళైనా బెల్లమైనా కూడా చాలా మంచిది, కాబట్టి ఎవరైనా తినొచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది. దీన్ని అయితే మనం ఇలా చెక్కలా కాకుండా ఉండలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే చెక్కలా చేశాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. అయితే ముందుగా అయితే వేరుశనగ గుళ్ళు అయితే 1 కేజీ తీసుకోవాలండి. అంటే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మనం ఎంత చేసుకుంటున్నామని. తర్వాత 1/2 కేజీకి చిన్న ముక్క కూడా వేసుకొని 750 గ్రామ్స్ అయితే బెల్లం అయితే నేను తీసుకున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక యాలకులు కూడా 2 యాలకులు అయితే రెడీ చేసుకోవాలి. అంతే అండి, ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి తీసుకోవాలి అంతే. వీటికి కావాల్సింది అయితే ఇదేనమాట. అయితే మనం ఏంటంటే వేరుశనగ గుళ్ళు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. ఇలా బాండీలో పెట్టుకుని వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఉండాలండి. మంట హై పెడితే మాత్రం మాడిపోతాయి అనమాట. నేను 1/2 అవర్ కూడా నేను గరిటతో ఇలా తిప్పుతూనే ఉన్నానండి. ఎక్కడ కూడా మనం ఆపకూడదు, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి, అన్నీ ఈక్వల్గా వేయగాలి కాబట్టి. నేనైతే ఇలా చేశాను, చూసారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదంతా కూడా నేను ఒకసారి గరిటతో అయితే ఇలా కలుపుతున్నానండి, ఎందుకంటే కాలుతాయి కాబట్టి, ఆరాలి కాబట్టి. నేనైతే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు, విడిగా అయినా పెట్టచ్చండి. నేనైతే విడిగా పెట్టేసి ఇలా అన్నానమాట, 2 టైమ్స్ ప్లేట్ను మనం ఇలా కదిలించాలి, అప్పుడు ఇలా ఆరుతాయి అన్నమాట ఫ్రీగా. తర్వాత ఆరాకైతే మనమైతే ఇలా పొట్టు అయితే తీసుకోవాలండి. ఆరాకైతే అదే మనం హ్యాండ్తో ఇలా నలుపుతుంటే అదే పొట్టు అయితే పోతుందన్నమాట. చూడండి, పొట్టు అంతా కూడా తీసేసాము. అక్కడక్కడ ఒక గింజ ఉన్నా కూడా మా మమ్మీ నేను కూడా చేసామండి ఇది. ఇవన్నీ పొట్టు అంతా కూడా తీసేసిన తర్వాత చెరిగేసి ఫ్రెష్గా, చూసారు కదా పొట్టు అయితే ఎలా వచ్చిందో, నేనైతే ఈ పొట్టు అంతా చెరిగేసి ఇంకా ఫ్రెష్గా గింజలు అయితే రెడీ చేసేసుకున్నాను. తర్వాత అయితే మనం బెల్లం నేను చెప్పాను కదండి, ఇలా 2 కుందులు అయితే తీసుకున్నాను. ఈ 2 కూడా నేనైతే మా మమ్మీ ఇలా దంచారనమాట. మనకి గుండ్రాయ్ అండి దీని పేరైతే, మేము గుండ్రాయ్ అని అంటాము. దాంతో అయితే యాలకులైనా లేకపోతే మిరియాలైనా దాంతోనే దంచుతాము. బెల్లం కూడా దంచేసామన్నమాట. నేనైతే చిన్న ముక్క పక్కన పెట్టేశానండి. 750 వేసుకున్నాను ఎంఎల్ దీంట్లో బెల్లం అయితే, ఎందుకంటే ఎక్కువైపోతే మరి స్వీట్గా ఉంటుంది కదా. 2 స్పూన్స్ అయితే షుగర్ అయితే వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి. కొంచెం అయితే బెల్లంతో పాటు పంచదార కూడా వేసుకుంటే, తర్వాత దానికి కొంచెం బెల్లం అంతా మునిగేలాగా వాటర్ అయితే వెయ్యాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనం అయితే కలపాలన్నమాట. ఈ బెల్లాన్ని కరగాలి కదండి, మరి ఈ బెల్లం అయితే కరిగేదాకా అయితే ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి ఇది పాకం అయితే రావడానికి. ఈ శనగ చెక్కకైతే మనకైతే ఉండ పాకం రావాలన్నమాట. చూసారా ఇది ఎలా వచ్చిందో, అంటే కొంచెం బెల్లం వైట్గా ఉంది కాబట్టి మనకి ఈ కలర్ వచ్చిందండి. కొంతమంది పట్టి బెల్లంలా ఉంటాయి కదా, ఆ బెల్లం కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను. తర్వాత యాలకులు ఒక 2 యాలకులు అయితే దంచుకున్నాను. ఈ స్వీట్లో వేస్తే బాగుంటుంది కదండి స్మెల్, అది యాలకుల పొడి అయితే నేను వేసేసాను. తర్వాత అయితే పాకం అయితే వచ్చేసింది. ఈ పాకం వచ్చే ముందు ఏం చేయాలంటే ఒక ప్లేట్ రెడీ చేసుకోవాలి మనము. ఆ ప్లేటుకి అయితే ఆయిల్ అయితే రాసుకోవాలన్నమాట మనం, ఎందుకంటే ఈ రెడీ చేసిన పాకాన్ని దాంట్లో వెయ్యాలి కాబట్టి. శనగ చెక్కని నెయ్యి అయితే ఒక ప్లేట్కి చుట్టూతో రాసుకోవాలి, ఎందుకంటే మనం శనగ చెక్క తర్వాత అతుక్కోకుండా వస్తుందన్నమాట బాగా. తర్వాత అయితే మనము ఇలా ఉండపాకం చూడడానికి ట్రిక్ అనమాట అండి ఇది. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని మనకి ఉండపాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట దాంట్లోనే. అలా ఉండగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం శనగకాయ గుళ్ళు అయితే వేరుశనగ గుళ్ళు అయితే మనం బెల్లం పాకంలో వేసుకోవాలండి వెంటనే, ఎందుకంటే లేకపోతే ఈక్వల్గా మనకి కలవదనమాట. త్వరగా వేసుకొని ఆ బెల్లం పాకం వేరుశనగ గుళ్ళు బాగా కలిపేలాగా తిప్పాలన్నమాట. ఈ తిప్పిన తర్వాత ఇలా గట్టిగా అయింది కదా, ఈ గట్టిగా అయిన మిశ్రమాన్ని అయితే మనం ప్లేట్ కిందాక నూనెనే రాసుకోవచ్చు, మనం నెయ్యినే రాసుకోవచ్చు, అది రాసుకొని దాంట్లో వేసుకోవాలి. కాకపోతే ఈ పాకంలో ఏంటంటే 1 స్పూను నెయ్యి అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని నేను 1 స్పూన్ అయితే నెయ్యి వేశాను. తర్వాత ఈ ప్లేట్లో మనం నెయ్యి రాసుకున్నాం కదా, దాంట్లో వేసి మొత్తం అయితే ఈక్వల్గా మనం 1 స్పూన్తో కానీ 1 గరిటెతో కానీ సరి చేసుకోవాలన్నమాట, ఎందుకంటే చెక్క రౌండ్గా నీట్గా రావాలి కాబట్టి. కొంతమంది అయితే ఇలానే చేసుకొని ఉండలు కూడా చేసుకోవచ్చు లడ్డూల్లాగా. నేనైతే ఇలా చేశానండి, ఇలా చెక్కలాగా అయితే బాగుంటుంది. మా ఇంట్లో ఇలాగ ఇష్టపడతారు కాబట్టి ఇలా చేశాను. చూసారు కదా ఎంత నీట్గా అందంగా ఎలా వచ్చిందో. ఇప్పుడైతే నేను ప్లేట్ని ఇలా కదిపిన తర్వాత ఇలా వచ్చిందండి చెక్క అయితే. నేనైతే తిరగేస్తున్నాను, చూడండి ఒకసారి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో కదండి, సూపర్గా ఉంది. వేరుశనగ చెక్క అయితే రెడీ. వేరుశనగ చెక్క చాలా హెల్దీ ఫుడ్ అండి.
మనకి బయట కూడా అమ్ముతారు. వాళ్ళు అయితే గట్టి పాకం అయితే తీస్తారు, మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి నేను ఇలా అయితే చేశానండి, చూసారు కదా. ఇదైతే నేను ఇప్పుడైతే ముక్కలు అయితే చేస్తున్నాను, నేనైతే ముక్కలు చేసుకుంటున్నానండి. ఇది చూసారు కదా రౌండ్గా మనకి చెక్కలాగా ఎంత బాగా వచ్చిందో నీట్గా. దీంట్లో అయితే నేను, మీరు ఒకటి గమనించారా అండి, నేనైతే ఇవి పప్పులుగా అయితే చేయలేదు, వేరుశనగ గుళ్ళు ఎలా ఉన్నాయో గుళ్ళుగానే ఉంచానండి. నేను తొక్క తీసేటప్పుడు మాత్రం గట్టిగా అయితే నేను నలపలేదన్నమాట, అందుకే వేరుశనగ గుళ్ళు వేరుశనగ గుళ్ళులాగే ఉన్నాయన్నమాట, ఎందుకంటే శనగ చెక్క కాబట్టి. చూసారు కదా ఇవన్నీ ఇలా ముక్కలు చేసుకొని మనం బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 20 డేస్ అయినా ఇవి నిల్వ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన శనగ చెక్క అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.